హాయ్ వ్యూవర్స్ లవ్ చేసిన అమ్మాయికి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారా బాధపడకండి గుడ్డే కానీ మీ ప్రేమను వ్యక్తపరిచే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఏదైనా తేడా వస్తే తాను ఒకవేళ నో చెబితే హట్ అవ్వాల్సి వస్తుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ప్రేమించడం ఎంత ముఖ్యమో మీ లవ్ గురించి తనకు చెప్పే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యమండోయ్ అమ్మాయికి ఐ లవ్ యు చెప్పే ముందు కొన్ని విషయాలపై స్పష్టత గురండి అమ్మాయి మీకు కాలంగా తెలుసు ఎన్నాళ్ళుగా మీరు రిలేషన్షిప్లో ఉన్నారు కొద్ది రోజుల కిందటే పరిచయం అయితే తనకు ప్రపోజ్ చేయకపోవడమే బెటర్ మీ మధ్య అవగాహన పెరిగేందుకు తనకు మీ పట్ల ఓ అభిప్రాయం ఏర్పడేందుకు కాస్త టైం ఇవ్వండి చాలా నెలలుగా తనకు మీరు తెలిసి ఉంటే మీ ప్రేమకు తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరో విషయం ఏంటంటే అమ్మాయి మీకు ఏడాదిగా పరిచయం ఉన్నప్పటికీ తనతో ఎక్కువ సమయం గడపకపోతే ప్రపోజ్ చేయకండి తనకు మీ గురించి తెలియదు కాబట్టి ప్రపోజ్ చేస్తే తను ఎలా ఆలోచించే అవకాశం ఉందో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి తనతో మీకు చక్కటి అనుబంధం ఉంటే మీరు ఐ లవ్ యూ చెప్పగానే తను ఒప్పుకునే అవకాశాలు ఎక్కువ మీరు లవ్ ప్రపోజ్ చేస్తున్నారంటే అందుకు బలమైన కారణాలను ఆ అమ్మాయి గుర్తించగలగాలి ఎందుకంటే తెలియని వ్యక్తి వచ్చి నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పగానే సగటు అమ్మాయికి వచ్చే అనుమానం అతడు నిజాయితీగా ప్రేమిస్తున్నాడా అనే లవ్ ప్రపోజ్ చేయడానికి టైమింగ్ కూడా ఎంతో ముఖ్యం టైమింగ్ మిస్ అయితే సిక్సర్ కాస్త అవుట్గా మారే అవకాశం ఉంది ఐ లవ్ యూ చెప్పే ముందు తన మూడు ఎలా ఉందో గమనించండి ఒకసారి తన మూడు సరిగ్గా లేకపోతే తర్వాత చూసుకుందాలే అనుకోండి మీరు తనను ప్రేమిస్తున్నారని అప్పుడప్పుడు హింట్స్ ఇవ్వండి తర్వాత ప్రపోజ్ చేయండి ఇది మీకు ఒక ప్లాట్ఫామ్లా ఉపయోగపడుతుంది ప్రతి అమ్మాయి ఎవరైనా తనకు ప్రత్యేకంగా ప్రపోజ్ చేయాలి అనుకుంటుంది కాబట్టి ఈ మూడు ముక్కలు చెప్పే ముందు ఈ విషయాన్ని కాస్త గుర్తుంచుకోండి కాపీ కొట్టకుండా క్రియేటివ్గా ఆలోచించండి మీ ప్రపోజల్ ఎలా ఉండాలంటే తాను ఒక రాకుమారిలా ఫీల్ అవ్వాలి కూల్ కూల్ అలా ఫీల్ అయితేనే తను ఓకే చెబుతుంది మరి తనంటే ఎప్పుడు కేరింగ్గా ఉంటాననే నమ్మకం కలిగించండి డైరెక్ట్గా ప్రపోజ్ చేయొద్దు ఇప్పటి అమ్మాయిలకు అది అస్సలు నచ్చదు నాకు కొంచెం టైం కావాలి అని అడిగిందనుకోండి వెంటనే ఓకే చెప్పండి ఎందుకంటే అంతకు మించి మనం ఏం చేయలేం బాస్ ఓపికగా ఉంటే విజయం మీదే అని గుర్తుంచుకోండి మీ ప్రేమను వ్యక్తపరచడానికి ముందుగానే కాస్త హోంవర్క్ చేయండి ఎలా ప్రపోజ్ చేయాలి ఏం మాట్లాడాలి అని ముందుగానే ఓ అవగాహనకు రండి తన అలవాట్లు ఆ అమ్మాయికి ఏవంటే ఇష్టం ఏవి నచ్చవు అనే విషయాలను తెలుసుకోండి తన కొలీగ్స్ లేదా ఫ్రెండ్స్ నుంచి సమాచారం రాబట్టండి ప్రపోజ్ చేసే సమయంలో మీ బాడీ లాంగ్వేజ్ బాగుండాలి మీ ప్రేమను వ్యక్తపరిచే సమయంలో తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి తనకు ఎదురుగా ఉండండి చేతులను జేబులో ఉంచుకోవడం అదే పనిగా చేతులు గాల్లో ఊపడం లాంటి పనులు మాత్రం చేయకండి టెన్షన్ను దూరం చేసుకోవడానికి గట్టిగా గాలి పీల్చుకోవడం మెడను అటు ఇటు కదల్చడం లాంటి పనులు చేయండి మీరు ప్రపోజ్ చేయగానే కళ్ళు మూయడం నవ్వడం ద్వారా అమ్మాయిలు తమ అంగీకారాన్ని తెలియజేస్తారు కొందరైతే తమకు టైం కావాలంటారు ఇలాంటప్పుడు తనను బలవంతం చేయకుండా సరే నీ ఇష్టం అని చెప్పండి వెంటనే బదులు అని బలవంతం చేయొద్దు అప్పటికి సరే టైం తీసుకో అని చెప్పి తర్వాత ఫోన్ చేసి ఓకేనా ఏమనుకుంటున్నావు అని ప్రశ్నించకండి తాను నో చెప్పినా మరీ ఫీల్ అవ్వాల్సిన పని లేదని గుర్తించండి తాను నో చెబితేనే మిమ్మల్ని అంతకంటే ఎక్కువగా ప్రేమించే అమ్మానాన్న ఉండనే ఉన్నారు కదా బాస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్